న్యూస్. వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంపై అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. 30,000 కోట్లు అప్పులు తీసుకునే అవకాశం కల్పిస్తామన్న మీటర్లను పెట్టలేదన్నారు హరీష్ రావు. ఒప్పందం చేసుకుని బుకాయిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల అప్పు మాకు ఇస్తామన్నా బోరు బావుల కాడ మీటర్లు పెట్టము, మేము విద్యుత్ సంస్కరణలను ఒప్పుకోము అని సభానాయకుడిగా కేసీఆర్ గారు ఇక్కడుండి చెప్పారు అని నేను చెప్పిన. దాని మీద లేచి ముఖ్యమంత్రి గారు ఈ కాగితం నాకు పంపారు, నేను ఇచ్చే కాగితం కూడా మీ ద్వారా మళ్ళీ వారికి పంపుతా. బావులకు కాకుండా ఇది మీటర్లు, పాత మీటర్లు ఉన్న చోట కొత్త మీటర్ పెట్టడం రిప్లేసే తప్ప, స్మార్ట్ మీటర్ తప్ప అసలు కొత్తగా మీటర్లు పెట్టే ముచ్చట్నే ఇలా లేదు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మీటర్లు పెడితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడుంటాయి అధ్యక్ష? డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కింద వ్యవసాయ కనెక్షన్స్ ఉండవా? వ్యవసాయానికి పోయే కాడ నరేంద్ర మోడీ గారు మీరు కలిసి 2017 జనవరి 4 నాడు సంతకాలు పెట్టినరు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే, ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంట్ను ఉల్లంఘించడమని కేంద్ర ప్రభుత్వము డిస్కామ్ల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది. వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపిరాలి. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపిసెట్లకు మీటర్లు పెడితే రైతులు ఉరేస్తారని తెలిసి ఇవాళ మేము తిరగబడ్డాం. మేము 30,000 కోట్ల రూపాయలు తెచ్చుకోలేదు, ఎవరిని మభ్య పెడుతున్నారు అధ్యక్షా?